ప్రైజ్ ద లార్డ్ చిల్డ్రన్. దేవునికి అనేకమైన వందనాలు. గడిచిన 2-3 వీక్స్ నుండి మనము మోషన్ గురించి మనము మరి ప్రీవియస్ లెసన్స్ మనము రివైజ్ చేస్తూ ఉన్నాము. అయితే ఈ వారము తిరిగి రాజులను గురించి, యూద రాజులను గురించి మనము చూసుకుందాము. మరి పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, మరి ఎంతో బిజీ అయిపోయినారు అనుకుంటా, కానీ జస్ట్ ఒక 20 మినిట్స్ తీసుకొని మీరు వారంలో ఒక 20 మినిట్స్ తీసుకొని మరి ఈ వీడియో చూడాలని మరి మా యొక్క ఆశ. కాబట్టి మరి మా యొక్క ప్రార్థన, కాబట్టి మరి పిల్లలు ఆ విధంగా చేయడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకొని లెసన్లోనికి వెళ్దాము. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీకు అనేకమైన వందనాలు. గడిచిన నెలంతా కాపాడిన నీకు ఎంతో వందనాలు. మరి స్కూల్స్కు కూడా వెళ్ళడానికి చేస్తున్న సహాయం బట్టి నీకు వందనాలు. మరి పేరెంట్స్కు కూడా స్కూల్కు కావలసిన మరి ఫీజు కట్టడానికి, మరి పిల్లలకు బుక్స్ కొనే విషయంలో అన్నిట్లోనూ వారికి మీరే సహాయం చేయమని వేడుకుంటూ, మరి పిల్లల తండ్రి లెసన్స్ వింటుండగా మరి లెసన్స్ను మరి అర్థం చేసుకునేటట్టుకు సహాయం దయచేయండి. మరి మంచి బిడ్డలుగా, మరి దేవుని నమ్ముకున్న బిడ్డలుగా, యేసు ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి, చెడ్డ లోకంలో జీవించడానికి పిల్లలకు సహాయం దయచేయమని. యేసు ప్రభువే నిజమైన దేవుడు. యేసు ప్రభు మా పాపములను గురించి చనిపోయాడు, మా పాపములను క్షమించిన దేవుడు అని పిల్లలు నమ్ముకునగలటకు సహాయం దయచేయమని. త్వరగా రానయ్యన్న యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 2 రాజులు 15 అధ్యాయము 1-7 వచనాలు, 2 దినవృత్తాంతములు 26 అధ్యాయము, 2 కింగ్స్ 15 చాప్టర్ 1-7 వర్సెస్, 2 క్రానికల్స్ 26 చాప్టర్. మనము ఫ్యూ డేస్ బ్యాక్ ఏమజయా కింగ్ ఆఫ్ జూడా సంగతి చూసుకున్నాం. యూదా రాజైన అమజ్యాను గురించి మనము చూసుకున్నాము. సో ఈ అమజ్యా ఏ విధంగా ఫస్ట్ దేవుని దృష్టిలో కరెక్ట్ చేసిండు, రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన పెద్దవాడైపోయాక ఆయన స్వంత తలంపులలో మరి ఆయన దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆయనను చంపేసిండ్రు అన్నమాట మనుషులు. ఆయనను చంపేసినప్పుడు ఆయన కుమారుడైన అజరియా, లేకుంటే ఆయన పేరు ఉజయ అని కూడా అనొచ్చు అనమాట. ఉజయ, అజరియా ఆర్ ఉజయ, సేమ్ పర్సన్ అనమాట. సో 16 ఇయర్స్ ఉన్నప్పుడే మరి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కాబట్టి వాడిని రాజుగా చేసిండ్రు అనమాట. సో ఆయన తల్లి పేరు జెకోలయ అని ఉన్నది బైబిల్లో. సో ఉజయ 16 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండు ఆయన పరిపాలన. ఆయన 52 ఇయర్స్ ఆయన ఆయన ఆ యొక్క యూదా దేశంలో పరిపాలించిండు అనమాట. అన్ని సంవత్సరాలు ఆయన యూదా దేశం మీద ఆయన పరిపాలించిండు. సో ఆయన యొక్క తల్లి పేరు జెకోలయ అని మనకి ఇక్కడ బైబిల్లో ఉన్నది. సో జెకోలయ అనే ఎందు తల్లి పేరు ఉన్నది, తండ్రి అమజియా. సో దేవుని దృష్టిలో అజరియా కరెక్ట్ చేసిండు అని ఉన్నది, ఎందుకంటే మదర్ ఇక్కడ జెకోలయ మరి దేవుని దృష్టిలో ఆయన నడిపించింది అనమాట. దేవుని మార్గాలలో ఉజయాను నడిపించింది కాబట్టి ఆయన దేవుని దృష్టిలో సరిగైంది చేసిండు అని మనము చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకు అమజియా యొక్క తల్లి పేరు కూడా మనకు రాయబడి ఉండే, ఆమె కూడా జెహోదయ అని, ఆమె కూడా దేవుని దృష్టిలో మరి ఆయన నడిపించింది కాబట్టి అమజియా ఫస్ట్ డేస్లలో ఆయన దేవుని దృష్టిలో కరెక్ట్ చేసిండు. అదేవిధంగా ఇక్కడ జెకోలియా కూడా మరి అజరియాను దేవుని మార్గాలలో పెంచింది కాబట్టి ఆయన దేవుని దృష్టిలో కరెక్ట్ చేయగలిగిండు కాబట్టి మదర్ రోల్ మనం ఇక్కడ చూడగలుగుతాం అనమాట. సో ఉజయ మరి దేవుని దృష్టిలో కరెక్ట్గా నడుచుకున్నాడు అనమాట. ఎంతకాలం ఆయన దేవుని వెతికిండో, ఎంతకాలం ఆయన దేవుని దృష్టిలో కరెక్ట్ చేసిండో, మరి ఆయన ఎంతో ప్రాస్పరస్గా ఉండే అనమాట. దేవుడు ఆయనను చాలా ప్రాస్పరస్గా చేసిండు, అంతేకాకుండా చాలా మరి బలవంతుడుగా కూడా ఉండే అనమాట. అజరియా ఉజయ చాలా బలవంతుడుగా దేవుని దృష్టిలో ఉండే అని మనకు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది అనమాట. ఆయన కాలంలో, ఉజయ కాలంలో మనకు మరి 4 ప్రాఫెట్స్ కనిపిస్తారు అనమాట. ఐజయా, మరి హొసేయ, ఆమోసు, జకరియా, ఈ 4 ప్రవక్తలు కూడా మనకు ఈ కాలంలో మనకు ఉన్నారు అని మనం చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా ఉజయ చాలా మరి ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళిండు అనమాట. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకు సహాయం చేసిండు.
మరి అరబీయుల మరికి విరుద్ధంగా యుద్ధానికి వెళ్ళిండు. అప్పుడు కూడా దేవుడు ఆయనకు సహాయం చేసిండ్రమాట. ఈ అమ్మోనీయులు ఉజయ్యకు ఎన్నో గిఫ్ట్స్ పంపించిండ్రమాట. ఆ విధంగా ఆయన మరి తనను తాను ఆయన ఎంతగానో బలపరుచుకున్నాడు ఉజయ్య. ఆయన పేరు చాలా గ్రేట్ అని చెప్పి చుట్టుప్రక్కల దేశాలలో తెలిసిపోయింది అనమాట, ఉజయ్య చాలా గ్రేట్ అని. అంతేకాకుండా ఆయన పెద్ద పెద్ద గోపురాలు కట్టిండు ఆ యొక్క యెరూషలేములో, పెద్ద గోపురాలు కట్టిండు అనమాట. మరి ఇంకెన్నో బావులను కూడా త్రవ్విండు అని మనకు కనిపిస్తుంది. సో ఆయనకు చాలా క్యాటిల్ ఉండే అనమాట. అంతేకాకుండా ఆయనకు మరి ఈ విధంగా దున్నడము, పొలము పనులు లేకుంటే చాలా క్యాటిల్ ఉండడము అనేది చాలా ఇష్టం అనమాట ఆయనకు. అంతేకాకుండా ఇటు సైడ్ ఆయనకు ఈ విధంగా ఇష్టం ఉండే, అంతేకాకుండా ఆయనకు మంచి ఆర్మీ ఉండే అనమాట. సమ్వేర్ 3,07,500 ఆర్మీ మెన్ ఉండే అనమాట, సోల్జర్స్ ఆయన చేతి కింద ఉండే అనమాట. చాలా గ్రేట్ మ్యాన్గా ఆయన ఉండే అనమాట. దినదినము ఆయన వార్ చేయడంలో ఆయనకు శక్తి చాలా ఉండే అనమాట. సో ఉజయ్య తనను తాను ఎంతో బలపరుచుకున్నాడు అనమాట. ఒక మాట ఉన్నది ఆయన గురించి, 2 Chronicles 26:15 మనకు ఒక మాట కనిపిస్తుంది. హీ వాజ్ మార్వలస్లీ హెల్ప్డ్ టిల్ హీ వాజ్ స్ట్రాంగ్. అంటే ఆయనకు ఎంతో ఆశ్చర్యకరంగా దేవుడు ఆయనకు సహాయం చేస్తూ ఉండేనమాట. ఎంతవరకు అయితే ఆయన దేవునిలో బలంగా ఉండెను అంతవరకు దేవుడు ఆయనకు ప్రతి విషయంలో ఆయనకు హెల్ప్ చేస్తూ ఉండే. ఆయన ఎన్నో షీల్డ్స్, స్పియర్స్, హెల్మెట్స్ ఇలాంటివన్నీ కూడా ఆయన తయారు చేస్తుండే అంట. అంతేకాకుండా ఆ యొక్క టవర్స్ మీద ఒక కొన్ని ఎంజిన్స్ పెడుతుండే, అంటే మెషినరీ పెడుతుండే అనమాట. ఆయన కాలంలో ఆయన చాలా మరి టెక్నికల్గా కూడా ఆయన ఎంతో బలంగా ఉండే అనమాట. సో ఇంత ఆయన బలం పొందిండు అని చెప్పేసి ఆయన ఏమైందంటే ఆయన లోపలికి ప్రైడ్ అనేది వచ్చిందన్నమాట, గర్వము అనేది వచ్చిందన్నమాట. కాబట్టి హిస్ హార్ట్ వాజ్ లిఫ్టెడ్ అప్ టు హిస్ డిస్ట్రక్షన్ అనే మాట మనకు కనిపిస్తుందన్నమాట. ఆయన నాశనం కొరకని ఆయన యొక్క హృదయము ఉప్పొంగింది అనే మాట మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఆయన దేవుని దృష్టిలో ఆయన అతిక్రమించిండు అనే మాట కూడా మనకు కనిపిస్తుంది. ఏం అతిక్రమించిండు అంటే, ఉజయ ఆయన దేవుని మందిరానికి వెళ్ళిండంట, వెళ్ళి దేవుని మందిరంలో ధూపం వేసిండనమాట. సో అది ఎవరి పని మనకు, మనం ఇంతకుముందు మనం చూసుకున్నాము, ప్రీస్ట్ ఒక ప్రీస్ట్ పని ఏంది అంటే బలి అర్పించడము ప్రీస్ట్ పని. కానీ మరి ప్రీస్ట్ పని బలి అర్పించడమే కాకుండా ఆ విధంగా ధూపం వేయడము ఇవన్నీ కూడా దేవుడు మరి లెవెటికస్లో మనం చూడొచ్చు కదా, లేవియా కాండంలో మనకు దేవుడు యాజకులకు ఏమి పని ఇచ్చిండు అనే విషయం మనము చూడొచ్చు అనమాట. అక్కడ ఒక అజరియా అనే ప్రీస్ట్ ఉండే అనమాట, యాజకుని పేరు కూడా అజరియా అనే. ఇక్కడ రాజు పేరు అజరియా, ఉజయ లేకుంటే మరి యాజకుని పేరు కూడా అజరియా అని చూస్తున్నాం. సో అజరియా మరి ఉజయ వెనక వెళ్ళి, నువ్వేం చేస్తున్నావు, తప్పు పని చేస్తున్నావు, తప్పు నువ్వు చేసింది తప్పు, ఎందుకంటే మరి నీకు చెందదు ఈ విధంగా ధూపం వేయడము, నీ పని కాదు అది, అది దేవుని దేవుడు ఎవరికి ఇచ్చిండు, అహరోను కుమారులైన యాజకులకు ఇచ్చిండు, కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు ఇక్కడ, నువ్వు త్వరగా దేవుని దృష్టిలో తప్పు చేసినావు, కాబట్టి నువ్వు దేవుడు నీ నుండి ఆ యొక్క ఘనతను తీసివేసిండు అని చెప్పిండు అనమాట. చెప్పినప్పుడు ఉజయ్యకు చాలా కోపం వస్తుంది అనమాట. ఆ యొక్క ధూపం వేసేది ఉన్నదనమాట, సెన్సర్ ఆయన చేతిలో ఉన్నది. అప్పుడే మరి ఆ యొక్క యాజకుల మీద ఆయన కోపగించుకున్నాడు. సో ఆయన ఆల్రెడీ ఒకటి తప్పు చేసిండు దేవుని దృష్టిలో, ఏంటి ఆయనకు నా అంతటోడే లేడు అనేసి దేవుని మందిరానికి వెళ్ళి ఆ విధంగా ధూపం వేసిండు, అది రాంగ్. అంతేకాకుండా దేవుని యాజకుల మీదకి ఆయనకు కోపం వచ్చిందన్నమాట. సో ఈ రెండు కారణాల మరి దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకు కుష్ఠరోగము అనేది ఆయనకు వస్తుందన్నమాట. కుష్ఠరోగము ఆయన యొక్క నడినెత్తి ఫోర్హెడ్లో కుష్ఠరోగం ఆయనకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ యొక్క యాజకులు ఆయనని ఇంకా తరిమేస్తారనమాట, దేవుని యొక్క మందిరంలో నుండి తరిమేస్తారనమాట. ఎందుకంటే ఆయనకు కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళను ఎవరు కూడా దగ్గర ఉంచుకోరు కదా, మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం. మరి నయమాను స్టోరీలో మనం చూసుకున్నాం, మరి ఇస్రాయేల్ దేశంలో ముఖ్యంగా కుష్ఠరోగులను ఎంతో దూరం పెట్టేస్తారు కదా. సో ఇంకా ఆయనకు వేరే ఇల్లు
పెట్టేసి ఆ ఇంట్లో ఆయనను పెట్టేసిండ్రు అనమాట ఉజయాను. సో ఎంతో గ్రేట్గా ఎంతో గ్రాండ్గా బ్రతికిన వ్యక్తి ఆ విధంగా ఒక లెపర్ అయిపోయిన అనమాట, ఒక కుష్ఠరోగి అయిపోయి ఆయన చనిపోయే వరకు కూడా కుష్ఠరోగిగానే ఉండే అనమాట. సో ఆయన వేరే ఇంట్లో ఆయన దేవుని యొక్క మందిరంలో నుండి ఆయనను కట్ ఆఫ్ చేసేసిండ్రు అనమాట. ఆయన ఇంకా ఎప్పుడు కూడా దేవుని మందిరంలోనికి రావడానికి ఆయనకు పర్మిషన్ లేదనమాట. ఆయన రాలేడు, ఎందుకంటే ఆయనకు వెరీ బ్యాడ్ డిజీజ్, వెరీ టెరబుల్ డిజీజ్ ఆయనకు వచ్చేసిందనమాట. సో ఇంకా ఆయనకు బదులుగా మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఒక లెప్పర్గానే ఆయన చనిపోయిండు అనమాట. ఆయన చనిపోయిన తర్వాత మరి యూదా దేశంలో ఆయనను పాతి పెట్టేస్తారు. కానీ యోతాము, ఆయన కుమారుడైన యోతాము ఆయనకు బదులుగా పరిపాలిస్తాడు యూదా దేశం మీద. కాబట్టి వెరీ సాడ్ ఎండింగ్ ఆఫ్ ఉజయా. 52 ఇయర్స్ ఆయన పరిపాలించండు, కానీ మరి ఆయన ఒక లెపర్గా అయిపోయిండు అనమాట. ఫస్ట్ ఆయన దేవుని దృష్టిలో కరెక్ట్ చేసిండు, కానీ ఎప్పుడైతే మరి ఆయన గర్వము అనేది ఆయన లోపలికి వచ్చిందో, వెన్ హిస్ హార్ట్ వాజ్ లిఫ్టెడ్ అప్ టు హిస్ డిస్ట్రక్షన్ అనే మాట మనకు దేవుని వాక్యంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క మాటలన్నీ మనము విన్నప్పుడు, చదివినప్పుడు, మనం నేర్చుకునేటప్పుడు మనము కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో కేర్ఫుల్గా ఉండి మనము జాగ్రత్తగా దేవుని మార్గాలలో మనం ఉండడానికి పిల్లలు దేవుని మన దేవుడు మనకు సహాయం చేయనుగాక. పిల్లలు మరి లెసన్లో మనం చూసుకున్నాము ఏ విధంగా ఉజ్జయ రాజు మరి గర్వము ఆయన లోపలికి వచ్చినందుకు ఆయన ఒక కుష్ఠరోగిగా చనిపోయిండు అనే విషయం మనం చూసుకున్నాం. కాబట్టి మరి మనము జాగ్రత్త పడాలా. మరి ఒకవేళ స్కూల్లో మీకు మరి మంచి మార్క్స్ వస్తున్నాయేమో, ఒకవేళ దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చిండు, చక్కగా చదువుకుంటుండ్రు, చక్కగా మంచి మార్క్స్ వస్తున్నాయి, మరి దానికి మనము ఒక్కొక్కసారి గర్వం అనేది వస్తుంది. కాబట్టి పిల్లలు జాగ్రత్త. అంతేకాకుండా ఒకవేళ మీ పేరెంట్స్ చాలా డబ్బులునేమో, మీరు కారులో వస్తున్నారు, ఇంకొకరు బస్సులో వస్తున్నారు, దాన్ని బట్టి ఒక్కొక్కసారి మరి గర్వం అనేది వస్తుంది. అంతేకాకుండా మరి ఒకవేళ మీరు ఇతరుల కంటే దేవుడు కొంచెం అందం ఇచ్చిండేమో, దానిని బట్టి కూడా గర్వంగా ఫీల్ అవుతాం. కాబట్టి ఇంకెన్నో విధాలుగా మన లోపలికి గర్వం అనేది వస్తూ ఉంటుంది పిల్లలు.
నేను చాలా గ్రేట్ అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి అది వచ్చినప్పుడు మరి చాలా జాగ్రత్త వహించాలి, దేవా నన్ను క్షమించు అని ఆ గర్వం నుండి బయటపడాలి మనం. దేవుడు మనకు మంచి జ్ఞానము, మంచి తెలివి ఇచ్చినప్పుడు దేవునికి వందనాలు చెప్పి ఆ తెలివిని దేవుని కొరకని వాడడానికి మనము ఇష్టపడాలి, దేవుని ఇష్టపరచాలి దేవుడు మనకిచ్చిన గిఫ్ట్స్ టాలెంట్స్తోని. అంతేకాకుండా మరి ద్వితీయోపదేశకాండము 17:20 దేవుడు మరి రాజులకు ఒక లా ఇచ్చిందనమాట, ఒక రూల్ ఇచ్చిండు. ఏంటంటే ఎప్పుడైతే నీకు చాలా బలంగా అయిపోతావో, శక్తిమంతుడు అధికారం నీకు ఎక్కువ వచ్చేసినప్పుడు జాగ్రత్త, నువ్వు ఉప్పొంగకు, నిన్ను నీవు మరి చాలా గ్రేట్ అని అనుకోకు అనే విషయం అక్కడ మరి రాయబడినది. అయితే ఉజ్జియ రాజు ఈ యొక్క విషయం మర్చిపోయాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రము లేకుండా దేవుని యొక్క న్యాయశాసనము మీలో ఏమైతే ఉన్నదో అది మర్చిపోయింది అనమాట. ఆయన మర్చిపోయి ఆయన లోపల గర్వం వచ్చి చాలా సాడ్ ఎండింగ్ అయిపోయింది కదా. సో మనం కూడా ఒకవేళ మన లోపల గర్వం అనేది వస్తే మనకు కూడా సాడ్ ఎండింగ్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక.